రాష్ట్ర ప్రజలందరికీ నా నమస్కారాలు అభినందనలు శుభాభినందన్లు ఈరోజు నాలుగు విడతలుగా పంచాయతీ ఎలక్షన్స్ అన్నీ కూడా పూర్తి చేసుకున్న సందర్భంగా నేను ప్రజలందరినీ అభినందిస్తున్నా వీరోచితంగా నిలబడ్డ మిమ్మల్ని నాయకత్వం ఇచ్చిన కార్యకర్తలందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఈరోజు మీరు చూపించిన చొరవ రాబోయే భావితరాల్లో కూడా ప్రతి ఒక్కరికి ఒక ఆదర్శంగా మిగులుతుందని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను నేను ఎన్నికల కంటే ముందే మొదటి రోజు చెప్పాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైంది ఇది ఆరంభం మాత్రం ఈ పతనాన్ని ఎవ్వరు కూడా కాపాడలేరు నేను ఒకే ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం ప్రజల్ని వేధించే ప్రభుత్వం ప్రజల పట్ల భక్షకులుగా తయారు చేసిన తయారైన ప్రభుత్వం ఏమాత్రం కూడా కొనసాగడానికి వీలు లేదు అది ప్రారంభమైంది ఇంకా తొందరగా ముందుకెళ్తుంది ఈ యొక్క పతనాన్ని మీరు తలకిందులు చేసి దేవుణ్ణి ప్రార్థించిన లేకపోతే మీరు సర్వశక్తులు వడ్డిన మీ వల్ల కాదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రజలందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే అధికార దుర్వినియోగం అరాచకాలు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ ఫోర్ అడుగడుగున వీరోచితంగా పోరాడాం రాత్రి కూడా వీళ్ళు దుర్మార్గాలు నేరాలు చేసి ఇంట్లో హ్యాపీగా పడుకొని నిద్రపోతే తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఇక్కడ ఇరవై నాలుగు గంటలుండి అర్ధరాత్రి కూడా ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి ఎక్కడికక్కడ జరిగిన ఘోరాలు అన్యాయాలని చెప్పే పరిస్థితికి వచ్చాం క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ నాయకులు నాయకత్వం వహించి రాత్రి అంతా కూడా వీరోచితంగా పోరాడి ఇప్పుడు కూడా ఆ పోరాటం కొనసాగుతూ ఉందంటే కొత్త వలసలో ఇది అరాచకానికి పరాకాష్ట తప్ప ఇంకోటి కాదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలు మీరు ఒక చొరవ చూపించారు ఈ చొరవ కొనసాగాలి ప్రాంతాలకు కులాలకు మతాలకు అతీతంగా పోరాడారు ఈ పోరాటం నిరంతరం సాగితే తప్ప మన భవిష్యత్తు మనం కాపాడుకోలేమని చెప్పుడే మీకు తెలియజేస్తున్నా నాలుగో విడత నలభై ఒకటి పాయింట్ ఏడు శాతంతో తెలుగుదేశం పార్టీ గెలిచాం మీరు ఒకసారి చూస్తే నాలుగో విడతలో రెండు వేల ఏడు వందల ఎనిమిది పంచాయతీలకు గాను పదకొండు వందల ఐదు పంచాయతీలు గెలిచాం పొత్తులో ముప్పై ఒకటి గెలుచుకున్నాం మొత్తంగా పదకొండు వందల ముప్పై ఆరు గెలుచుకుని తద్వారా నలభై ఒకటి పాయింట్ ఏడు పర్సెంట్ అంటే ఇది ప్రజలు చూపించిన ఆదరణ ప్రజలు చేసినటువంటి సాహసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మూడు విడతలు కూడా చూశారు మీరు ఒక్కొక్క విడతకు ఒక్కొక్కసారి ఇవన్నీ పెరుగుతూ వచ్చాయి ప్రజలు కూడా ధైర్యం చేశారు వీరోచితంగా పోరాడారు ఈరోజు మేము చేసిన పనికి మీరు చూస్తే ఇదే కానీ సక్రమంగా ఎన్నికలు జరుగుంటే ఇంకొక పది పర్సెంట్ మా ఫలితాలు పెరిగేటివి ఆ పది పర్సెంట్ ఫలితాలు పెరుగుంటే ఇప్పుడే వీళ్ళు పతనం అయిపోయేవాళ్ళు ఆ పతనాన్ని కాపాడుకోవడానికి ఎన్ని విధాల ప్రయత్నం చేశారంటే అన్ని విధాల ప్రయత్నం చేశారు కానీ ప్రజల యొక్క తిరుగుబాటు వల్ల ఈ ప్రజా ప్రజా విజయం సాధించాం ఏం చేశారని మీ కోటేయాలని అడుగుతున్నాను ధరలు తగ్గించారా విపరీతంగా ధరలు పెంచారు ఎక్కడికెక్కడ ఇంకొక పాట చూస్తే అప్పులు విపరీతంగా తీసుకొచ్చారు ప్రజల మీద నడ్డు విరిగిపోయే విధంగా పన్నులేసారు ఇన్ని చేసి మళ్ళా సిగ్గు ఎగ్గు లేకుండా ప్రజల దగ్గర కోర్టుకు పరిస్థితి వచ్చారు సమక్షేమ కార్యక్రమాలు కూడా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు అందుకే వీళ్ళు ఆధారపడింది ఈరోజు మీరు చూస్తే డబ్బుల పైన ఆధారపడ్డారు అధికార దుర్వినియోగం పైన ఆధారపడ్డారు అదే మరిగా మ్యానుపులేషన్ పైన ఆధారపడ్డారు నేను అడుగుతున్నా మిమ్మల్ని ఈ ప్రభుత్వాన్ని ప్రజలు కూడా చైతన్యవంతం చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నా ఈరోజు వీళ్ళు చేసిన పని మీరు ఒకసారి చూస్తే ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా దాడులన్నీ చేయడం మొదటగా మీరు చూసినప్పుడు మీరు ఒకసారి చూస్తే ఎంత దుర్మార్గం అంటే ఈ ఎలక్షన్లో వీళ్ళు చేసిన దానికి మీరు చూస్తే నాలుగు వందల ఎనభై ఐదు పంచాయతీల్ని ఎనిమిది నియోజకవర్గాల్లో వినామస్గా చేసుకున్నారు పుంగునూరు ఎనభై ఐదుకు ఎనభై ఐదు ఇతని పెద్ద నాయకుడు పోటుగాడు నేను చెప్తున్నాను నీ శక్తి సామర్థ్యం అనుకుంటున్నావు పోలీసులు ఉన్నంతవరకే నీ ప్రతాపం ఆ పోలీసులు పోయిన తర్వాత అదే కానీ మేము కన్నెర్ర చేసి ఉంటే నువ్వు అడ్రస్ ఉండేవాడికి కాదు రాజకీయాల్లో ఆ విషయం గుర్తుపెట్టుకో ఇరవై రెండు సంవత్సరం ఇరవై రెండు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నాం రెండేళ్లకే మిడిసి మిడిసి పడుతున్నారు మీరంతా అదే మరిగా పూతలపట్లు నూట యాభై ఐదుకి యాభై ఐదు తంబళ్ళపల్లలో నూట రెండుకి ముప్పై కాళస్తు నూట ఇరవై ఒకటికి డెబ్భై ఒకటి చంద్రగిరిలో డెబ్బై రెండుకి ముప్పై నాలుగు పులివెందల్లో ఆయన ఇంకా పెద్ద నాయకుడు నూట ఎనిమిదికి తొంభై ఇది ఎన్నిక సిగ్గు కూడా లేదు వీళ్ళకు సిగ్గుంటే చెప్పమంటున్నాను ఎన్నికలు ఇంపార్షియల్గా పెట్టండి ప్రజలు చోట్లేమనండి మీ కోటేస్తే మేము ఒప్పుకుంటాం అట్లా కాకుండా భయభ్రాంతులను చేసి తప్పుడు కేసులు పెట్టి ప్రలోభాలు పెట్టి అధికార యంత్రాంగం పోయి ఎక్కడికక్కడ బెదిరించి ఓట్లేకోవడం ఇది ప్రజాస్వామ్యం అని అడుగుతున్నా ఇంకొక పక్కన బనగానపల్లం ఉంటారు రెండుకి నలభై ఆరు మాచర్ల డెబ్బై ఏడుకి డెబ్బై నాలుగు ఇక్కడ కూడా మీరు చూడండి అంటే ఇదే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ముందు ఇవన్నీ నానమసగా చేసుకోవాలని అన్ని విధాల ప్రయత్నం చేశారు వీళ్ళ ఆటలు సాగల అక్కడి నుంచి ఎక్కడికక్కడ ఒత్తిళ్లు పెంచారు మీ కార్లు దిగేస్తాం ఇంకోటిని ఒత్తిళ్లు పెంచే పరిస్థితికి వచ్చారు అక్కడికి కూడా మీరు చూస్తే పబ్లిక్లో రియాక్షన్ వచ్చే పరిస్థితికి వచ్చింది దానికి కూడా భయపడలేదు ఆ తర్వాత మీరు చూస్తే అధికారులు పోయి పోలీసులు పోయి ఇష్టానుసారంగా బెదిరించారు ఈ మూడు అయిన తర్వాత ఎక్కడ కూడా వీలు కాకపోతే మిడ్ నైట్ డ్రామా గెలిచిన అభ్యర్థుల్ని మొత్తం ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా సింగిల్ డిజిట్ వస్తేనే కౌంట్ రీకౌంట్ చేయాలంటే రెండు వందల యాభై మూడు వందల ఓట్లు వస్తే రీకౌంటింగ్ కార్డు ఇస్తారు ఒకేసారి రీకౌంట్ చేయాలంటే మూడు నాలుగు సార్లు రీకౌంట్ చేస్తారు ఈ విధంగా ఒకటి రెండు కాదు మొత్తం ఇష్టం వచ్చినట్టు చేశారు అదే తెలుగుదేశం పార్టీ కానీ గెలిస్తే రీకౌంటింగ్ ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రీకౌంటింగ్ లేకుండా ఇష్టానుసారంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు నిన్నంతా కూడా మేము చూసాం నిన్న మొన్న మేము చూసాం మామూలుగా కాదు రాత్రిలో కరెంటు కట్ చేయొద్దని ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చినా జనరేటర్లు పెట్టుకోమన్నా ఎగ్జాక్ట్గా ఎక్కడ మానిపులేట్ చేయాలనో అక్కడ ఫర్ కట్ చేస్తారు కొన్ని ప్రాంతాల్లో ఏజెంట్లు బయట తీసుకెళ్తారు అందరిని బయట తీసుకొచ్చి ఆ యొక్క బ్యాలెట్ పేపర్లు తారుమారు చేసి మళ్ళా రమ్మని మీరు ఓడిపోయారు పలానాన్ని గెలిచారంటారు ఇంకొక పక్క నా నియోజకవర్గంలో జరిగింది ఒక అతను ఎదిరించాడు ఎట్టు చేస్తారండి మీరంటే ఒప్పుకోకపోతే నిన్ను ఎన్కౌంటర్ చేస్తానంటారు సాక్షాత్ పోలీసులు వెళ్ళి వాట్ ఇస్ దేస్ ఏమనుకుంటున్నారు మీరు ఎంతమందిని ఎన్కౌంటర్ చేస్తారు ఎంతమంది పైన తప్పుడు కేసులు పెడతారు అంటే నీకు భయపడితే మేము ఊడిగించం చేయాలా భయపడకపోతే బెదిరిస్తారా మీరు